హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు 10 స్టాక్ మార్కెట్ టూల్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇవి మీ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ పరంగా ఇన్వెస్టింగ్ జర్నీలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ 10 టూల్స్ ఫ్రీ టూల్స్ అన్నమాట. దీనికి మనం ఎటువంటి మనీ పే చేయక్కర్లేదు. కాకపోతే చాలామంది ఇన్వెస్టర్స్కి ఈ టూల్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల వీటిని బెస్ట్ యూజ్ అయితే చేసుకోరు. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ 10 టూల్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈచ్ టూల్ ఏదైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిని బుక్ మార్క్ చేసుకోవాలి ప్రయత్నించండి. బుక్ మార్క్ చేసుకుని మీరు మీ డే టు డే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ జర్నీలో యూజ్ చేసుకున్నారనుకోండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. వితౌట్ ఫర్దర్ డిలే లెట్ మీ ఇంట్రడ్యూస్ దీస్ టూల్స్. బై ద వే, ఈ టూల్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే లోపల స్మాల్ రిమైండర్, మీకు ఈ వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మన టీం పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో అది హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని అప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతారు. గైస్, మీరు లైక్ చేసినట్టయితే మన టీంని ఇంకా ఫర్దర్గా ఇలాంటి కంటెంట్ మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ టూల్ నేను ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, ఈ టూల్ ఎలాంటిదంటే మనం చాలామంది చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా. అండ్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలామంది ట్రాక్ చేస్తుంటారు. ట్రాకింగ్ అనగానే ఏం ట్రాక్ చేస్తారు, ప్రైస్ ఎలా మూవ్ అయింది అన్నది ట్రాక్ చేస్తుంటారు. ప్రైస్ పెరిగిందా పడిందా ఇది మాత్రమే ట్రాక్ చేస్తారు. యాక్చువల్లీ ప్రైస్ ట్రాక్ చేయడం వల్ల మనకు పెద్ద యూజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ ట్రాక్ చేయడం వల్ల మనకి అన్నెసరీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఫండమెంటల్లీ యాజ్ ఎ ఇన్వెస్టర్ ట్రాక్ చేయాల్సింది ఏంటంటే ఆ కంపెనీ రిలేటెడ్గా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేయాలి. అండ్ ఆ కంపెనీ యొక్క కాంపిటేటర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయాలి. ఈ డేటా అంతా మనకి ఒక్క ప్లేస్లో అవైలబుల్గా ఉండదు కదా. మన డే టు డే వర్క్ లైఫ్లోని వేరియస్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఆర్ కాంపిటేటర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయాలంటే ఎలా ట్రాక్ చేయగలమని చాలామంది అనుకుంటారు కదా. దానికి ఈజీ టూల్ ఉన్నది. ద బెస్ట్ టూల్ ఈస్ గూగుల్ అలర్ట్స్. సో మీరు మనలో చాలామంది గూగుల్ యొక్క వేరియస్ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటాం. అందులోనే గూగుల్ అలర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అన్నమాట. గూగుల్ అలర్ట్స్ మనం యూజ్ చేయాలంటే చేయాల్సింది ఏంటంటే google.co.in/alerts అన్న యూఆర్ఎల్ మీరు ఓపెన్ చేశారనుకోండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని లాగిన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేయండి. నువ్వు సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ సర్చ్ బార్ కనబడుతుంది కదా, ఈ సర్చ్ బార్లోని మనం ఇన్వెస్ట్ చేసిన ఆ ట్రాక్ చేసిన కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ కానీ లేకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం టైప్ చేసినట్టయితే దాని రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో వచ్చినా కూడా మనకు ఆటోమేటిక్గా మెయిల్ రూపంలో మనకు అలర్ట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక కంపెనీని అయితే మీకు అలర్ట్ సెట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం టైటన్ తీసుకుంటున్నాను. నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. నాకు ఇక్కడ మనకి హౌ ఆఫన్ అని ఫీల్డ్ ఉన్నది కదా, అక్కడ మనకి అలర్ట్స్ ఎప్పుడెప్పుడు కావాలన్నది మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ ఇన్ ఏ డే కానీ, వన్స్ ఇన్ ఏ వీక్ కానీ, ఆర్ ఎప్పుడైనా ఆ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే మనకి మెయిల్ రూపంలో మనకి అప్డేట్ వచ్చేలా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వన్స్ ఇన్ ఏ డే అండ్ టైప్ చేశాను. అండ్ నా సెకండ్ సోర్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంచుకోండి, సో దట్ మనకి ఎక్కడ ఆ కంపెనీ రిలేటెడ్ ఆర్ ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినా కూడా మనకు వచ్చేస్తాయి. లాంగ్వేజ్ ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇంగ్లీష్ సెలెక్ట్ అయి ఉంటుంది. మనం ఇక్కడ ఎనీ లాంగ్వేజ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు వేరియస్ అదర్ లాంగ్వేజెస్లో ఈ టైటన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనకి అలర్ట్స్ రూపంలో వస్తాయి. బట్ సి, మనకి మలయాళం ఆర్ తమిళ్లో వచ్చింది అనుకోండి, మనలో చాలామంది చదవలేరు కాబట్టి ఎనీ లాంగ్వేజ్ బదులు మనకు నచ్చిన లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెస్ట్. ఎందుకంటే లేదంటే అలర్ట్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. అండ్ అలాగే రీజన్ దగ్గర ఎనీ రీజన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచండి, మిగిలిన ఆప్షన్స్ అలాగే వదిలేసి క్రియేట్ అలర్ట్ అని టైప్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అలర్ట్ మనకి క్రియేట్ అయిపోద్ది. నవ్వు ఈ టైటన్ రిలేటెడ్గా ఆన్లైన్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మనకి అలర్ట్ రూపంలో వచ్చేస్తాయి. దీంట్లో కొన్ని మంచి అలర్ట్స్ ఉంటాయి, బట్ కొన్ని జంక్ కూడా ఉంటాయి. కాకపోతే ఏం చేయాలో, మనం జంక్ని ఇగ్నోర్ చేసి ఇంపార్టెంట్ అలర్ట్స్ని చదువుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే కంపెనీ పరంగా మాత్రమే కాకుండా మనం ఈవెన్ ప్రొడక్ట్ రిలేటెడ్గా కూడా అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అని టైప్ చేస్తున్నాను. నవ్వు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా మనం అలర్ట్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గ్లోబలీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనకు అలర్ట్స్ వస్తాయన్నమాట. సో ఇలా మనం వేరియస్ కంపెనీస్ రిలేటెడ్గా మనం అలర్ట్స్ క్రియేట్ చేసుకుని వాటిని యాక్టివ్గా ట్రాక్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు చూపించబోయే సెకండ్ టూల్, రీసెంట్ టైంలో కెమికల్ స్టాక్స్లో చాలా మంచి ర్యాలీ కనబడేసరికి చాలామంది మనలోని కెమికల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఎస్పెషలీ కమోడిటీ కెమికల్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి వాటి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ట్రాక్ చేయడం ఆర్ ఎక్కడ ట్రాక్ చేయాలన్నా తెలియదు. నో, నేను మీకు ఆ టూల్ చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే వెబ్సైట్ కనబడుతుందో ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీలో చాలామందికి ఇక్కడ యూఆర్ఎల్ కనబడకపోవచ్చు, అందుకని మా వాళ్ళు టైప్ చేపిస్తాను. స్క్రీన్ మీద పెద్దగా టైప్ చేసినట్టయితే మీకు యూఆర్ఎల్ క్లియర్గా తెలుస్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం కిందకి ట్రాక్ చేసామనుకోండి,
ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని కనబడుతుంది కదా, అక్కడ మీరు ఈ డేటాని మంత్లీ కానీ ఇయర్లీ కానీ ట్రాక్ చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇయర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏదైనా బల్క్ కెమికల్ ఒక పేరు టైప్ చేస్తాను. కాస్టిక్ సోడా యొక్క ప్రైస్ ఎలా మూవ్ అయిందో చూద్దాం. సర్చ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ మూవ్మెంట్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఇలా మనం కమోడిటీ కెమికల్ యొక్క ప్రైజెస్ని ట్రాక్ చేయొచ్చు. ఈ ట్రాక్ చేసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏదైతే కమోడిటీ కెమికల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయి అనేది మనకు ఒక అసెస్మెంట్ అయితే వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ టూల్. నెక్స్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టూల్స్ చూపించే ముందు మీలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అనుకోండి, నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయగలిగిన టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, ఫస్ట్ ఆ టూల్ చూపించేస్తాను. చాలా ఈజీ టూల్ ఇది. ఈ వెబ్సైట్ ఏదైతే మీకు చూపించబోతున్నానో ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ డేటాని ట్రాక్ చేయొచ్చు అండ్ అలాగే వేరియస్ ఫండ్స్ని కూడా కంపేర్ చేసి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం యాక్చువల్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేసి ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా మన వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే యూజ్ చేస్తాం ఆ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. ఈ రీసెర్చ్ వెబ్సైట్ పేరు rupeevest.com. ఈ rupeevest.com మీరు టూల్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి మీకు వేరియస్ టూల్స్ కనబడతాయి. ఆర్ మీరు ఏదైనా ఫండ్ని డైరెక్ట్గా ఇక్కడ సర్చ్ బార్లో టైప్ చేసి ఆ ఫండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మీకు చూపించిపోయి 4 టూల్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ రిలేటెడ్ టూల్స్ ఇవ్వమాట. ఇందులోని మీలో చాలామంది మన రెగ్యులర్ మనీ పర్స్ ఫాలోవర్స్ అయితే ఫస్ట్ నేను మీకు చూపించబోయే టూల్ గురించి కొంచెం వరకు ఐడియా ఉండే ఉంటుంది. లేదా మీరు కొత్తగా చూసినట్టయితే ఈ goindiastocks.com వెబ్సైట్ ఏదైతే ఉన్నదో నా వెనకాల స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది కంప్లీట్లీ స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్ ఫ్రీ వెబ్సైట్. నువ్వు ఈ వెబ్సైట్లో మనం చాలా ఇన్డెప్త్ రీసెర్చే స్టాక్ రిలేటెడ్గా చేయొచ్చు అన్నమాట. ఎవరికైతే అస్సలు ఐడియా లేదో ఈ వెబ్సైట్ యొక్క ఫౌండర్తో మన ఛానల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఉంచాం. ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది ఈ వెబ్సైట్ను మనం ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ అండ్ ఇంత అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. చాలామందికి అవగాహన లేక యూజ్ చేసుకోవట్లేదు. మీరు కంప్లీట్ స్టాక్ రిలేటెడ్ రీసెర్చ్ని అయితే ఈ వెబ్సైట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ రీసెర్చ్ మాత్రమే కాదు, మెయిన్ టెక్నికల్ రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఈరోజు నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయబోయే వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఈ వెబ్సైట్ పేరు మీలో చాలామంది వినుండొచ్చు, కాకపోతే ఈ టూల్ ఏదైతే ఉన్నదో మీలో చాలామంది యూటిలైజ్ చేసుకుంటూ ఉండకపోవచ్చు. నేను యాక్చువల్లీ ఈ వెబ్సైట్ని రూల్అవుట్ చేశాను అన్నమాట ఈరోజు వీడియోలోంచి. కాకపోతే మన టీం రిమైండ్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది దగ్గర నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో దీని గురించి కూడా చెప్పినట్టయితే చాలామంది కొత్త ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ టూల్ గురించి ఐడియా ఉంటుందని చెప్పి టీం కూడా రిమైండ్ చేసరికి ఈ టూల్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు చాలామందికి screener.in వెబ్సైట్ ఐడియా ఉంటుంది కదా, screener.in వెబ్సైట్లోని స్టాక్ రీసెర్చ్ అయితే చాలామంది చేస్తుంటారు. కాకపోతే మనం ఆ కంపెనీస్ ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో లేకపోతే వాచ్ లిస్ట్లో పెట్టుకుంటామో వాటిని ఫాలో కొట్టినట్టయితే ఆ కంపెనీ రిలేటెడ్గా వచ్చిన ప్రతి ఎక్స్చేంజ్ ఫైలింగ్ని మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా అంటే నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. లెట్ సర్చ్ ఫర్ ITC. ITCని సర్చ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫాలో కొట్టామనుకోండి. ఫాలో కొట్టిన తర్వాత ఇక్కడ ఫీడ్ అని ఉన్నది కదా, ఫీడ్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ITC రిలేటెడ్గా వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏవైతే అవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. వాటిని మనం ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే ఒక కంపెనీ కాదు, మనం 2-3 కంపెనీలని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టైటన్ యాక్చువల్లీ మనం చాలా కంపెనీలని యాడ్ చేసుకోవచ్చు. సో మనం యాడ్ చేసుకున్న కంపెనీస్ యొక్క అన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అప్డేట్స్ మనకి ఇక్కడ ఫీడ్ సెక్షన్లో వచ్చేస్తాయి. దీనివల్ల అవి మనకి హెల్ప్ అయిందంటే మీలో చాలామంది జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, మీ డే టు డే వర్క్లో మీరు కంప్లీట్లీ బిజీగా ఆక్యుపై అయిపోయినట్టయితే మీరు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏవైతే వచ్చుంటాయో వాటిని మినిట్ బై మినిట్ ట్రాక్ చేయడం కష్టం కదా. ఈవినింగ్ మీకు టైం దొరికినప్పుడు కానీ లేకపోతే నెక్స్ట్ డే ఆర్ వీకెండ్స్లో మీకు టైం దొరికినప్పుడు కానీ మీరు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అన్ని కలిసి చదువుదాం అనుకున్నట్టయితే మీకు అన్ని కలిపి ఇక్కడ ఫీడ్ సెక్షన్లో వచ్చేస్తాయన్నమాట. మీరు ఫాలో కొట్టినట్టయితే ఆ ఫీడ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అన్నింటిని ట్రాక్ చేయడానికి అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ టూల్ని యూజ్ చేయడం మాత్రమే కాదు, ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదవడం అయితే మిస్ అవ్వకండి గైస్. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అయితే ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ మీకు 99% మిగిలిన ఇన్వెస్టర్స్కి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని మీరు స్క్రీనర్లోనే కాదు బీఎస్సీ అలర్ట్స్ వెబ్సైట్లో కూడా మీరు అలర్ట్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. bsealerts.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సైన్అప్ చేసుకున్నారనుకోండి, సైన్అప్ చేసుకున్న తర్వాత వేరియస్ కంపెనీస్ యొక్క అలర్ట్స్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఆ అలర్ట్స్ అయితే వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఫ్రీ ప్లాన్ ఉంటుంది, ప్రీమియం ప్లాన్ ఉంటుంది. ఫ్రీ ప్లాన్ ఏంటంటే మనకు కొంచెం లేట్గా వస్తాయి, ఒక 10 మినిట్స్ డిలేలో వస్తాయి అప్డేట్స్ అని. అదే మనకి ప్రీమియం ప్లాన్ అనుకోండి, మనకి అలర్ట్స్ ఇమీడియట్గా వస్తాయన్నమాట. ఈ bsealerts.in యూజ్ చేసుకోవడం మన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని అయితే ఫాలో అవచ్చు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు 6th టూల్, 6th టూల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్సైట్.
టిజోరీ ఫైనాన్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ గురించి మీలో చాలామంది చాలాసార్లు విని ఉండొచ్చు. టిజోరీలో మనకు చాలా డేటా అయితే దొరుకుతుంది. టిజోరీ ఈజ్ ఎ పెయిడ్ వెబ్సైట్, కాకపోతే ఈ టూల్ ఏదైతే నేను మీకు ఈరోజు చూపించబోతున్నానో ఇది కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. టైమ్ లైన్ అనే సెక్షన్ ఏదైతే ఉన్నదో ఈ టైమ్ లైన్ సెక్షన్లోని మన కంపెనీస్ రిలేటెడ్గా ఓన్లీ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ మాత్రమే కాకుండా ట్విట్టర్లోని అండ్ వేరియస్ అదర్ ప్లేసెస్లోని మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఈ టైమ్ లైన్లో మనకు దొరుకుతుందన్నమాట. ఇక్కడ మనం లాగిన్ చేసినట్టయితే మనం ఫాలో అవుతున్న కంపెనీస్ కానీ లేకపోతే ఆల్ కంపెనీస్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మనం ఫాలో అవుతున్న కంపెనీస్ స్పెసిఫిక్గా డేటా మనం ట్రాక్ చేయాలనుకున్నట్టయితే ఈ టైమ్ లైన్ సెక్షన్లో మనం ట్రాక్ చేయొచ్చు. ఎవరైనా అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేయాలనుకున్నట్టయితే దెన్ సబ్స్క్రిప్షన్ వెర్షన్ అయితే వెళ్తున్నది అండ్ మన ఛానల్కి రిలేటెడ్గా వీళ్ళు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కింద లింక్స్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ ఇట్. ఫ్రీ టూల్ ఏదైతే ఉన్నదో ఈ టైమ్ లైన్ సెక్షన్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఫ్రీగా. సో మనం ఇక్కడ ఇన్ఫాక్ట్ సెర్చ్లో కూడా వేరియస్ టూల్స్ వీళ్ళు ఆఫర్ చేశారు. మార్కెట్ క్యాప్ వైజ్ కూడా మనం సెర్చ్ పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఎవరైనా 500 crores బిలో కంపెనీస్ని ట్రాక్ చేయకూడదు అనుకున్నారనుకోండి, మనం ఇక్కడ ఆ నెంబర్ని ఇన్పుట్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గానే కాదు ఈవెన్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కూడా కంప్లీట్ 360 degree ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నట్టయితే కంప్లీట్ ఫ్రీ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి? మన మనీ పర్స్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఫైనాన్స్ 360 రిలేటెడ్గా కంప్లీట్ కోర్సెస్ అని ఫ్రీగా దొరుకుతాయి. మీలో ఎవరికైనా తెలియనట్టయితే ఇక్కడికి వెళ్ళి మీరు ఈ కోర్సెస్ ద్వారా మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు, ఈవెన్ టాక్సేషన్ రిలేటెడ్గా కానీ, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈవెన్ మనం ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ యూస్ చేసే ఎక్సెల్ క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉన్నాయి వాటి రిలేటెడ్గా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కోర్సెస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ ఎన్హాన్స్ యువర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ హియర్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టాక్స్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్, సి మనలో చాలామంది ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామో వాటి కాన్ఫరెన్స్ కాల్స్ జరుగుతుంటాయి కదా, ఆ కాన్ఫరెన్స్ కాల్ అయ్యే టైంలో మనం వేరే వర్క్లో బిజీగా ఉండొచ్చు. నా కాన్ఫరెన్స్ కాల్స్ ఒక రికార్డింగ్ని మనం వినాలనుకున్నట్టయితే కొంతమంది ఆల్రెడీ యూస్ చేస్తూ ఉండొచ్చు. ట్రెండ్ లైన్ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అండ్ అలాగే ఆల్ఫా స్ట్రీట్ ఇండియా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఈ రెండు ఛానల్స్లో మన కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్స్ని వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు, ఇక్కడ నుంచి అయితే మనం ఫ్రీగా వినొచ్చు. నవ్వెన్ ఇట్ కమ్స్ టు 8th tool, ఈ 8th tool యుఎస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మనకి ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో ఆర్ బిజినెస్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఈ వెబ్సైట్ ఇక్కడ కనబడుతుంది కదా, మన వాళ్ళు ఇక్కడ టైప్ చేసి పెద్దగా మీకు చూపిస్తారు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు వేరియస్ బ్లాగ్స్ డేటా అండ్ అలాగే న్యూస్ డేటా మీకు మినిట్ బై మినిట్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఈ ఆర్టికల్స్ని అయితే చదివి ఇంటర్నేషనల్ న్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫాలో అవచ్చు. సో మనకి ఇంటర్నేషనల్ డేటా మనం హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ట్రాక్ చేసే బదులు జస్ట్ ఈ ఒక్క వెబ్సైట్కి వచ్చినట్టయితే ఇంటర్నేషనల్ డేటా మొత్తం మనం ట్రాక్ చేయడానికి అయితే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇది, మన టీమ్ రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు. మీలో ఎవరైనా యూస్ చేయనట్టయితే బుక్ మార్క్ చేసుకోండి. ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ ఒక్క పేజీలో దొరుకుతుంది. నవ్ హియర్ కమ్స్ ఈ 9th tool. సో మీలో చాలామంది మన ఇండియన్ స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్గా స్క్రీనర్ వెబ్సైట్ని యూస్ చేస్తుంటారు, దీనికి అలవాటు పడిపోయి ఉంటాం కదా. సిమిలర్ స్క్రీనర్ ప్లాట్ఫామ్ మనం ఒకవేళ ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి అవి ఎలా ట్రాక్ చేయాలంటే ఆ వెబ్సైట్ని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ quickfs.net అనే వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఈ వెబ్సైట్లో మనం ఇంటర్నేషనల్ ఎస్పెషల్ యూఎస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా వేరే స్టాక్స్ యొక్క డేటా చూడొచ్చు. మనకు ఆల్మోస్ట్ స్క్రీనర్ యొక్క వెబ్సైట్ ఎలా ఉంటుందో సిమిలర్ యూఏ ఇక్కడ కనబడుతుంది. లెట్ మీ షో యూ దాట్. ఏదైనా కంపెనీని సర్చ్ చేద్దాం, మైక్రోసాఫ్ట్ సర్చ్ చేస్తాను. యా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ డేటా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి స్క్రీనర్లో ఎలాగైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో సిమిలర్ ఫార్మాట్లోనే మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. కాకపోతే స్క్రీనర్ అంత ఎక్స్టెన్సివ్గా దొరకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. మన యూఎస్ స్టాక్స్ రిలేటెడ్గా రీసెర్చ్ చేయాలనుకున్నట్టయితే యూ కెన్ యూజ్ ఇట్, బుక్ మార్క్ చేసుకోండి. యూఎస్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఈ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే దానికి కూడా ఒక టూల్ ఉన్నది, dataroma.com అని చెప్పి ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోస్ మీకు ఇక్కడ కనబడితే వాళ్ళ పేరు మీద క్లిక్ చేసినట్టయితే వాళ్ళు హోల్డ్ చేసిన top 10 stocks ఒక డీటెయిల్స్ అండ్ ఎంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారన్నది కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. సిమిలర్ టూల్ మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. కొన్ని వెబ్సైట్స్ అయితే ఆఫర్ చేసే ట్రెండ్ లైన్ ఒకటి అండ్ అలాగే రేట్ స్టార్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ రెండు వెబ్సైట్స్ అయితే మనకి ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తాయి. మన ఇండియాలో లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎస్పెషల్ 1% పైన హోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీస్ని ట్రాక్ చేయొచ్చు. బిలో 1% హోల్డింగ్ ఉంటుంది చూడండి, వాటి డేటా మనకి దొరకదు. అబౌవ్ 1% హోల్డింగ్ రిలేటెడ్ డేటా దొరుకుతుంది. ఇవి 10 టూల్స్. నౌ బోనస్ టూల్, మీలో ఎవరైనా ఫార్మా సెక్టర్లో ఇన్వెస్టర్ అనుకోండి,
నువ్వు ఫార్మా సెక్టర్లో మేజర్ థింగ్. మన ఫార్మా కంపెనీస్ ఏవైతున్నాయో అవి యూఎస్లోని డిఎంఎఫ్స్ని ఫైల్ చేసాయనుకోండి, వాటిని మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతున్న వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ ఎక్సెల్ షీట్లు ఫార్మాట్లో కానీ లేదా టెక్స్ట్ ఫార్మాట్లో కానీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీరు కంపెనీ పేర్లు సెర్చ్ చేశారనుకోండి, వాళ్ళు ఏ డ్రగ్ రిలేటెడ్ డిఎంఎఫ్ ఫైల్ చేశారో ఆ డేటాను కూడా మీరు ట్రాక్ చేయొచ్చు అన్నమాట. దీస్ ఆర్ గుడ్ టూల్స్. ఇంకా చాలా టూల్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లోని. మీకు ఏమైనా ఇంకా బెస్ట్ టూల్స్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. రెగ్యులర్గా తెలిసిన టూల్స్ ఏవైతున్నాయి వాటిని నేను మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. మన ఎక్స్చేంజ్ వెబ్సైట్స్ ఏవైతున్నాయి, బీఎస్సీ అనేసి వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్స్, అవి ఫ్రీగా దొరుకుతుంది చాలా డేటా. కాకపోతే చాలామందికి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి వాటిని ఇగ్నోర్ చేశాను. ఇంకా మీకు నేను ఇక్కడ మిస్ అయిన వాటిలోని చాలా తక్కువ మంది తెలిసిన ఏవైతే ఫ్రీ టూల్స్ ఉన్నాయో వాటి గురించి తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ షేర్ చేసినట్టయితే మన మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయికృష్ణ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.